అంటే ఈ ఆలోచన రావడం మంచి ఆలోచనే అనిపిస్తుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చేసి బ్యాక్వర్డ్ కాస్ట్ అనే ఒక భావన మనసులో ఉండేది. అలా లేదండి, అందరూ సమానం అనడానికి ఆయనది విగ్రహం పెట్టడం అనేది అందులో మన రాజ్యాంగానికి తయారు చేసిన ఏకైక వ్యక్తి ఆయన. సో ఆయన పెట్టే దాంట్లో మాత్రం సీఎం గారు మంచి ఆలోచన తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఒకటండి, ఆ రకంగా ఆలోచన చేస్తే భగవంతుని మీద కానీ నిందలు తప్పవు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల అంటే భగవంతుని చేత కానీ సాధ్యం కాదు. ఒకటి, ఒక వ్యక్తికి ముఖ్యమా 10 మందికి ముఖ్యం అంటే 10 మందికి ముఖ్యమైనది ఆలోచన చేస్తాం. ఒక ఇల్లు కూలిపోతే ఇల్లు కూలిపోతే ఒక వ్యక్తి బాధపడతారు, కానీ ఆ ఇంటి స్థలానికి సంబంధించి 100 మందికి పనికి వస్తుంటే ఒక ఇల్లు కూల్చినా తప్పేం లేదనిపిస్తుంది. నలుగురు కోసం ఒక వ్యక్తి, ఈ సమాజం నలుగురితో కలిసి ఉంటుంది, ఒకటి కాదు. సో నలుగురికి ఉపయోగపడి ఏదైనా పని చేయొచ్చు. ఈ విషయంలో సీఎం గారు మంచి ఆలోచన తీసుకున్నారని అనుకుంటున్నాను. అన్ని దాదాపు నెరవేరుస్తున్నారని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి జరుగుతున్న సందర్భాన్ని చూస్తే ఇంతకుముందు సీఎంలు ఎంతమంది అవుతున్నా కానీ ఈ సీఎం గారు ప్రతిదీ ఒక హోమ్ స్కూల్లో పిల్లోనికి ఒక హోమ్కి సంబంధించి మనం ఏదైనా హోంవర్క్ ఇస్తే ఎంత పర్ఫెక్ట్గా చేసుకొస్తున్నారు. ఆయన ఎలక్షన్ బిఫోర్గా చెప్పిన పథకాలన్నీ అలాగే చేసుకుంటూ వస్తున్నారు. కరెక్ట్, ఆయన ఏదో ఉద్దేశం తన పార్టీ నెగ్గుకోవాలని కానీ వాస్తవంగా ప్రజల్లో ఆయన తిరిగారు కాబట్టి మనం దాదాపు చాలా చోట చూసినాము. ప్రతి చోట ఆయన ప్రతి ఇబ్బందులు ఎలాంటి వాళ్ళు ఎలా ఇబ్బందులు పడుతున్నారని చూశారు కాబట్టి అది పరిపూర్ణంగా చేస్తున్నారని అనుకోవచ్చు. మంచి విషయమే కదండి. ఇప్పుడు మామూలుగా అయితే కరోనా టెస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గౌరవంగా చెప్పొచ్చు మన ఆంధ్ర వాళ్ళని, ఎందుకంటే దేశంలో ఎక్కడగాని ఇన్ని టెస్టులు చేయడం లేదు, ఫస్ట్ ఏ ఉంది. సో మామూలుగా ఒక వ్యక్తికి పాజిటివ్ ఉన్న లక్షణాలని చూస్తే ప్రతి రాష్ట్రంలో ఆ ఒక వ్యక్తికే టెస్ట్ చేస్తున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్లో వరకు ఆ వ్యక్తితో పాటు చుట్టుపక్కల 4 చేస్తూ ఉన్నారు. సో ఎందుకైనా మంచిది. ఇప్పుడు ఒకవేళ ఆ వ్యక్తిని కొంచెం ఏదైనా సింప్టమ్స్ వచ్చే వరకు ఆగుదాము అనే వరకు ఇంకా ఎంత స్ప్రెడ్ అవుతుందో తెలియదు కాబట్టి ముందుగానే ఆలోచన చేస్తున్నారు. సో మంచి ఆలోచన. అందులో ఇప్పుడు ప్రైవేట్గా చేయాలంటే దాదాపు ఏదో గవర్నమెంట్ పక్క రాష్ట్రాల్లో 2,200, 2,500 ఏదో అంటున్నారు. సో ఈ ఖర్చు సామాన్య వ్యక్తి పెట్టుకోలేని పరిస్థితి ఉంది. ఇది ఆరోగ్యశ్రీ చేయడం చాలా చాలా మంచి ఆలోచన అండి, అంతే కదండి. సో ఈ విషయంలో మాత్రం మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చాలా చరిత్రాత్మకంగా నిర్ణయాలు తీసుకున్నా అనిపిస్తుంది. వాళ్ళ అది వాళ్ళ నాన్నగారి ఆలోచన ఆయన పరిపూర్ణంగా నెరవేరుస్తున్నారు. ఈ విషయం అయితే నో డౌట్. మన ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రతిబింబం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక చదువులో తీసుకోండి, ఒక ఆరోగ్యంగా తీసుకోండి, ఈ మొట్టమొదటి ఆయన ఆలోచనలు రావడం రైతులు ఈ విషయం వాస్తవంగా ప్రస్తుతానికి అయితే చూడండి, ప్రతి మనిషికి కావాల్సింది జీవితంలో ముఖ్యమైన భాగం జీవితం, మన ముఖ్యం ఆ జీవితానికి సంబంధించింది ఆరోగ్యం ముఖ్యం, జీవితంలో ఉపయోగపడేది విద్య. అవి రెండింటి కానీ వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన ఆలోచన మంచి ఆలోచన ఆయన నెరవేరుస్తూ వచ్చినారు. చాలా మంచి ఆలోచనే కదండి. ప్రతి ఒక్కరు ఇంతకు వాళ్ళ సీఎం గారి నాన్నగారు ఉన్న హయాంలో సామాన్యమైన వ్యక్తి వల్ల పిల్లలు ఎంబీఏ ఎంసీఏ కోర్స్ అనేది ఊహకు అందంది. అలాంటిది ఆయన హయాంలో ఒక రిక్షా కార్మికుడు వాళ్ళ అబ్బాయి ఎంబీఏ ఎంసీఏ పూర్తి చేశారు. ఈరోజు ఒక ఐటీ కంపెనీస్లో జాబ్ చేసిన దాదాపు ఒక 60% ఆయన టర్మ్స్లో చదువుకొని గొప్పగా ఇదైన వాళ్ళది. సో అదే ఆలోచన ఈయన చేస్తున్నది విషయం కానీ ప్రతి ఒక్కరు వచ్చేసి ఒక హై ఎడ్యుకేషన్ అనేది చదువు ప్రతి వ్యక్తికి జీవితం ముఖ్యమైన భాగం. సో ఆ దాంట్లో వచ్చేసి డెవలప్మెంట్ చూపించిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈయన పరిపూర్ణంగా నెరవేరుస్తున్నారు. అలా అంటే ఈయన చంద్రబాబు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కాపీ కొట్టారంట. మరి దీనికి ఏమంటారు? ఆయన పెట్టిన పథకాలకి ఆయన పేరు మార్చి ఆయన పెట్టారంటే ఆయన పేరు మార్చి ఈయన పెట్టారు. సో ఇవన్నీ చూడండి, పార్టీ రూలింగ్ అపోజిషన్ అది వాళ్ళ వాళ్ళ పార్టీలకు వ్యక్తిగతంగానే, కానీ నిజంగా ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచన ప్రభుత్వం అంటే మన వైఎస్ జగన్ గారిది. పూర్ణంగా తీరుస్తున్నారు, మామూలుగా తీర్చడం పరిపూర్ణంగా తీరుస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.